నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె ప్రగతి స్ఫూర్తిని గ్రామాల్లో నిరంతరం కొనసాగించేలా చూడాలని జిల్లా కలెక్టర్ల దూరదృశ్య సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మాస్క్ ధరించకుంటే కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కరోనా టీకా వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి. సిరిసిల్ల పవర్లు మాసాముల సమ్మె పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నేతన్నల ప్లకార్డుల ప్రదర్శన. ఆత్మహత్య ప్రమాదాలకు నిలయంగా మారిన కుదురుపాక బ్రిడ్జిని పరిశీలించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. కరోనా వ్యాధిని అరికట్టేందుకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు పంపిణీ, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, జెడ్పీటీసీ కత్రపాక ఉమా.